అమరావతి రాజధాని కోసం కృష్ణా జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం ఐకాస్ ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 437వ రోజుకు చేరుకుంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఈ రోజు హీరో శివాజీ కృష్ణాయపాలెం గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు ప్రజలపై ఎంత అమానుషంగానూ మోసపూరితమైన విధి విధానాలను అవలంబిస్తూ రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా నాశనం చేసే స్థితిలో ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వాలను ప్రజలకు ఉన్న హక్కులతో ఎదిరించి పోరాడాలని కోరారు. నిజాలను నిర్భయంగా తన సహజమైన ధోరణిలో తన బాణిని వినిపించాలని హీరో శివాజీ పిలుపునిచ్చారు. అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా కొనసాగుతుందని, దీనిని ఆపే హక్కు ఎవరికీ లేదని ఉద్ఘాటించారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ రైతులు, రైతు కూలీలు మరియు మహిళలు పాల్గొన్నారు. ఆఫ్రికా ఖండం లాగానే ఎడారి కాబోతా ఉంది. ఆకలి చావులకి సిద్ధంగా ఉండేటట్టయితే ఇంకోసారి మోడీ గారిని గెలిపించుకోండి. అది భారతదేశం పోయి యాజ్ మోడీ రాజ్యం లాగా తయారైంది. ఈ రాజ్యంలో మనందరం కూడా సామంతులుగా వాళ్ళ బానిసల్లాగా, వాళ్ళ కోసం పనిచేసేటటువంటి ముఖ్యమంత్రులు సామంతుల్లాగా వాళ్ళకి కప్పం కట్టుకుంటా బతికే పరిస్థితి మొదలైంది దేశంలో. దాన్ని మీరు చూడండి, మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం. అక్కడ ఢిల్లీలో రైతులంతా వ్యవసాయం చేసుకునే వాళ్ళంతా రాత్రి పగలు అక్కడ పడుకొని నానా కష్టాలు పడుతుంటే ఈ రాష్ట్రం నుంచి ఒక్క ప్రభుత్వం ఉంది. ఎవరినన్నా 1000 మంది రైతుల్ని అక్కడ పంపించడం లేదండి. మార్కెట్ యార్డులన్నీ మూసేస్తే రేపు పొద్దున్న రైతులు గిట్టుబాటు ధర ఎవరిస్తాడు అని అడిగే పరిస్థితి ఉందా? ఈ రోజున ఆ రోజున ప్రత్యేక హోదా ఉద్యమం నేర్చుకున్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోలే. ఎందుకంటే అసలు దాని అవసరం ఏంటో కూడా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ప్రజలకు చెప్పలా చెప్పుదామనే ప్రయత్నంలో బయలుదేరా. ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారిని లాక్కొచ్చాను, చంద్రబాబు నాయుడు గారిని లాక్కొచ్చాను. దాంట్లోకి అందరినీ తీసుకొచ్చాం. ఒక్కనే ఆ రోజున బయలుదేరినప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అమరావతి ఇప్పుడు ఒంటరిగా ఉన్నంత మాత్రాన మనం భయపడాల్సిన అవసరం లేదు. 430 రోజులు అయిపోయింది, 450 రోజులు, ఇంకా 500-600 రోజులు మీరు ఇదే కష్టం పడినట్టయితే ఖచ్చితంగా అమరావతికి స్వయం ప్రతిపత్తి. అమరావతి అనేది ఆంధ్ర రాజధాని అనిపించుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కేసులు కట్టచ్చు, కొంతమందిని చంపేయచ్చు, చంపినా పర్వాలేదు. ఎట్లా సస్తాం కదా, ఇది లేనప్పుడు చావు సిద్ధమే కదా, చావాల్సిందే కదా. ఎందుకంటే భావితరాల అవసరాల కోసం ఈ ప్రాంత రైతులు 33,000 ఎకరాలు ఇస్తే ఈ రోజున వాళ్ళని ఇలా రోడ్ల మీద నిలబెట్టి ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని లాగి వాళ్ళ గట్టు బొట్టు శరీర అవయవాల గురించి మాట్లాడేటువంటి నీచమైన ఒక సంస్కృతిలో బతుకుతున్నందుకు సిగ్గుపడదు ఆంధ్రదేశమా. ఇంకా వాళ్ళని వెనకేసుకొస్తున్నటువంటి కొన్ని మీడియా సంస్థలు ఏమిటి దుర్మార్గం? నేను ఒక చిన్న పెట్టక చెప్తా వినండి. భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా, ఏ రైతన్నా కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ఒక సముద్ర తీరంలో 2 పిట్టలు హాయిగా జీవితాన్ని నడుపుతా ఉన్నాయి. వివేకానందరు చెప్పాడు, గుడ్డు పెడతా ఉన్నాయి. గుడ్డు పెడుతుంది సముద్ర